కారణ చెట్టు కట్టడంలో చెంచురామయ్య పాత్ర ఏంటండి? దగ్గుబాటి చెంచురామయ్య అనేటటువంటి ఆయన దీనికి ప్రేరణ చేశాడు అని ఆ రోజున తేళ్ల యెహోషువా తేళ్ల మోషే లాంటి వాళ్ళు చనిపోయే వాళ్ళు నాకు చెప్పారు. యాక్చువల్గా దగ్గుపాటి వాళ్ళు ఎక్కువ ఈ క్రైమ్లో ఉన్నారు, ఈ దాడి చేసిన వాళ్ళలో ఉన్నారు. అయితే ఈ దగ్గుపాటి వాళ్ళు ఈ దాడి చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ దగ్గుపాటి వాళ్ళలో అసలు ఎవరు ప్రేరకులు అని నేను అడిగాను. ఎవరు ప్రేరకులు అని మనం అడిగినప్పుడు దగ్గుపాటి చెంచురామ ఇంట్లో సమావేశం జరిగింది. ఆ దగ్గుపాటి చెంచురామ ఇంట్లో సమావేశంలో సరే మాదిగలు నీళ్లు తీసుకునేటప్పుడు మాదిగలు కుంటకి వీళ్ళు నీళ్ళకెళ్ళారు. నీళ్ళకెళ్తే ఒక గేదెని కూడా దోలుకెళ్ళాడు పోతిని సీనాయనడు. గేదెకి కుడితి నీళ్ళు పెట్టి ఆ నీళ్లు ఆ మాదిగ కుంటలోకి నెట్టాడు. అప్పుడు సువార్తన ఈ ఇట్లా మా నీళ్ళను మురికి చేయటం ఏంటి, మీ నీళ్ళను బాగుంచుకొని ఇక్కడ గేదెలు దోలుకు రావటం ఏంటని అడ్డుకుంది. అప్పుడు ఈయన చండ్రకోలతో ఆమెను కొట్టబోయాడు. ఆమె బింది అడ్డం పెట్టింది. ఒక మాదిగి స్త్రీ బింది లేపేదాకా వచ్చింది, ఇక మనం కమ్మవారు బతకడం ఎందుకు అని అందరు కూడి ఈయన దగ్గరికి వెళ్ళారు. సరే ఆయన అప్పుడు ముఖ్యమంత్రి వియ్యంకుడు, ఒక ముఖ్యమంత్రి వియ్యంకుడు ఊర్లోనే మాదిగలు ఎదురు తిరిగితే మరి ఇక మామూలు ఘటన ఎట్లా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏదో ఒక గుణపాఠం చెప్పాలి అన్నట్టు నాలుగైదు ఊళ్ళోళ్ళని పోగు చేసి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి స్వర్ణ కుంకలమర్రు అందరి కమ్మవారు అందరిని కూడా పోగు చేసి ఆ దాడి చేశారు. ఆ దాడిలో బరిసెలు సూలాలు గండ్రగొడ్డళ్ళు తర్వాత సరిగిబాదులు తీసుకొని పొలాలు వెంటబడి కారంచేడు మాదిగల్ని వెంటాడి వేటాడి చంపి తర్వాత గుండెల్లో గుణపాలు గుచ్చి బరిసెలు గుచ్చి గొండ్రగొడ్డలతో నరికి ముక్కలు ముక్కలు చేసి ఒక్కొక్క ఒంట్లో 130-150 పోట్లు పొడిచి కక్ష తీర్చుకుంటే అంత కులకక్ష ఎందుకు వచ్చింది అని మేము వాళ్ళందరం అడిగాం. ఏం లేదు, మా ఎన్టీ రామారావు మా ముఖ్యమంత్రి, మా కులవాడు ముఖ్యమంత్రి, తర్వాత మా కులవాళ్ళే ఎస్పీలు డిఎస్పీలు అందరూ కూడా ఎక్కువ మంది, పోలీసు మాకు అండుంది అని ఒక అహంకారం వచ్చిందనే భావంతో చెప్పారు. అప్పుడు మేము ఆయన్ని ఏ రెడ్ విత్ 302 అంటారు, ఆయన ప్రేరణతో ఇది జరిగింది, చెంచురామయ్య ప్రేరణతో అని కేసులో పెట్టారు. చెంచురామయ్య ఎవరండి? దగ్గుబాటి చెంచురామయ్యని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి, ఇప్పుడు దగ్గుబాటి పురంధరేశ్వర గారి మామ, అప్పుడు ఎన్టీ రామారావు వియ్యంకుడు. ఎన్టీ రామారావు గారు కూతుర్ని ఎన్టీ రామారావు గారు వాళ్ళకి ఇచ్చాడు. ఎన్టీ రామారావు గారు కొడుకు కూడా ఒకరిని ఆ కుటుంబంలో నుంచి చేసుకున్నారు. అంటే ఎన్టీ రామారావు గారు రాజ్యంలో ఉన్నప్పుడు ఈయన ఒక ఉప ముఖ్యమంత్రి అంత హోదాలో ఆయన ఉన్నాడు. అప్పుడు మరి ఆయన్నే కేసులో పెట్టాడు కత్తి పద్మారావు అని, నా మీద మొత్తం ఎదురు తిరిగారు పోలీసు అంత ఎదురు తిరిగారు. అప్పుడు నన్ను వెంటాడి వేటాడి నన్ను జైల్లో పెట్టి తర్వాత మా మేము చెలో పిలిపించినప్పుడు విజయవాడలో పోలీసు లాఠీ చార్జ్ చేసి నన్ను పట్టుకొని తీసుకెళ్లి చంపడానికి వ్యాస్ ప్రయత్నించాడు. కాల్చిపోయాడు. కాల్చిపోతే నువ్వు నేరస్తుడు అవుతావు, నేను అమరవీరుడిని అవుతానని చర్చ జరిగేలోపు గుంటూరు డిఐజీ రామస్వామి వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లి నీ కేసు కాదు నా కేసు అని నన్ను విశాఖపట్నం జైల్లో పెట్టాడు. విశాఖపట్నం జైల్లో నేను నుంచి మళ్ళీ నేను బయటకు వచ్చే దానికి మా ఆవిడ ఇంకా మా స్వర్ణకుమారి మా అమ్మ అందరూ కలిసి ఎన్టీ రామారావు ఇంటి మీద పోరాటం చేయడం జరిగింది. ఎన్టీ రామారావు ఇంటి మీద పోరాటం ఇంటి చుట్టూ ముట్టారు. అప్పుడు ఎందుకు మీరు ఆడవాళ్ళంతా ముట్టారు అంటే మా అబ్బాయి ఏం తప్పు చేశాడో చెప్పు, ఎందుకు జైల్లో పెట్టావు చెప్పని ఎన్టీ రామారావుని అడిగారు. ఎన్టీ రామారావు అప్పుడు ఏం చేశాడు, మరి ఆయన ఎందుకు పెట్టారని పోలీసుని అడిగాడు. మిమ్మల్ని తిట్టాడు సార్ అన్నాడు. తిడితే కేసు పెట్టండి, విచారించండి, జైల్లో పెట్టండి, వదిలేరు. వదిలిన తర్వాత మళ్ళీ కారంచేడు కాలనీకి నేను వచ్చిన తర్వాత మళ్ళీ కేసు పెట్టి ఇంకొల్లులో కండిషన్ బెయిల్ వేశారు. మళ్ళీ అంటే విపరీతంగా పోలీసు నన్ను చంపాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ చెంచురామయ్య గురించే మేము వెనకాడకుండా ఆ కేసును ముందుకు తీసుకెళ్ళి ప్రైవేట్ కేసు వేసి ఆయన్ని 70 సార్లు కోర్టుకి తిప్పాం ఆయన్ని. అంటే ఎక్కడ లీగల్ ఫైట్లో మేము వెనకాడలేదు. అప్పుడు జైల్లో పెట్టారు, ఉద్యోగం పోయింది, మా ఇంటి మీద పోలీసు లాఠీలు మోగిని నా పుస్తకాలు మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు, మా ఆవిడ ఎటో వెళ్ళిపోయింది, మా పిల్లలు ఎటో వెళ్ళిపోయారు. ఎంత హెరాస్మెంట్ జరిగినా మేము ఆ ఆత్మగౌరవ పోరాటంలో ఒక్కడికి వెనక్కేలాం. ఎందుకు అవతల పక్క ముఖ్యమంత్రి వియ్యంకుడు ముఖ్యమంత్రి, ఆ తర్వాత మంత్రిమండలి, ఆ తర్వాత మొత్తం ప్రభుత్వం, ఈ పక్క నేను కేవలం దళిత ప్రజలు. అప్పుడు నాతోపాటు బొజ్జా తారకం గారు ఉండేవాడు, కోటి జేమ్స్ గారు ఉండేవాడు, వీళ్ళందరూ ఒక పెద్ద సమూహమే ఉంది. కానీ కారంచేడు బాధితులు బలంగా నిలబడ్డారు. కారంచేడు బాధితుల్లో అప్పుడు
ముఖ్యంగా తేళ్ల జెట్సను తర్వాత లాభారణ ఎదురుచేత ఆమరణ నిరహార దీక్ష ఇచ్చాం మళ్ళీ ఆమరణ నిరహార దీక్ష నుంచి మళ్ళీ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాం చెలువులు పెట్టాం తర్వాత ఆ ఊర్లోనే మేమే సొంతగా డబ్బులైన వసూలుతో 15 ఎకరాలు కొని సహాయ నిరాకరణ ఉద్యమం నడిపాం ఆ సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రభుత్వం నుంచి చివరదాకా ఏం తీసుకోవాలి అరెస్టులు పూర్తయ్యే వరకు ఏం తీసుకోవాలి ప్రభుత్వం సహాయ నిరాకరణ ప్రభుత్వం ఏమిచ్చినా వద్దు శవాలకు 10,000 వద్దు ఇవన్నీ వద్దు మాకు 1 లక్ష రూపాయలు ప్రతి చనిపోయిన వాడికి కావాలి తర్వాత ఊరు మొత్తానికి ఇల్లు కావాలి ఊరు మొత్తానికి తర్వాత పొలం కావాలి ఊర్లో ఏడు చదివిన దగ్గర నుంచి పైవాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి ఇలా మా డిమాండ్స్ అన్ని నెరవేరే వరకు పోరాడాం ఒక పక్క రీహాబిటేషన్ చేసాం మరోపక్క లీగల్ ఫైట్ చేసాం ఒక పోలీసుని ఎదుర్కొన్నాం ముఖ్యమంత్రిని ఎదుర్కొన్నాం ఈ మధ్యలో చంద్రరామయ్య గారిని ఎవరో నక్సలైట్లు చంపారు ఆ కేసు కూడా మా మీద పెట్టాలని చూశారు చివరికి నక్సలైట్లు ఒప్పుకున్నారు మేము చంపేవని కానీ మేము ఖండించాం మనిషిని చంపడం కాదు లీగల్గానే న్యాయ పోరాటమే చేయాలనేది మేము అప్పటి నుంచి ముందుకు తీసుకొచ్చాం ఆ ముందుకు తీసుకొచ్చిన క్రమంలో ఈ న్యాయ పోరాటంలో చంద్రరామయ్య గారి అరెస్టుని ఆయన ముఖ్యమంత్రి వియ్యంకుడి యొక్క కాబట్టి అరెస్ట్ చేయలేదనే ఉద్దేశంతోనే మేము 99 యాక్ట్ తీసుకొచ్చాం ఎందుకంటే చంపినవాడు 302 307 పడుతున్నాయి కానీ ఒక మాలోడ ఒక మాదిగోడ అన్నంతకు శిక్ష లేదు ఒక మాలోడ ఒక మాదిగోడ ఒక ఎరుకులోడ అన్నంతకు కూడా శిక్ష చేయాలని 1989 ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చాం అంటే ఏంటి ఎవడైనా దళితుడిని ఒరే అని పిలిస్తే వసే అని ఆడ మనిషిని పిలిస్తే అది కేసు అంటే జనరల్ క్రైమ్తో పాటు 1989 యాక్ట్ వల్ల ఎస్సీలు దళితులు అదనంగా పిలిచింది క్రైమ్ అది చంద్రరామయ్య వల్ల వచ్చింది ఎందుకు చంద్రరామయ్య ఇయ్యం కూడా అవటం వల్ల సిబిసిఐడికి అరెస్ట్ చేయలేదు సిబిఐకి అరెస్ట్ చేయలేదు పోలీస్ కేసుకి అరెస్ట్ చేయలేదు పేరే పెట్టలేదు అసలు తర్వాత ఈ చివరికి గంగాధర కమిషన్ అని న్యాయ విచారణలోనూ అరెస్ట్ చేయలేదు కాబట్టి ప్రైవేట్ కేసు వేయాల్సి వచ్చింది అంటే ఇంతమందిని కలిసి ప్రైవేట్ కేసు వేస్తే కానీ అతను అరెస్ట్ చేయకుండా అప్పటికి 70 సార్లు ఆయన్ని కోర్టుకు తిప్పాం అంటే ఒక ముఖ్యమంత్రిని ఎదుర్కోవడం ఎంత కష్టం మీరు చూడండి అంటే ఒక ముఖ్యమంత్రిని మేము ఎదుర్కొని పోలీసు అరెస్టులై నాసాలో విశాఖపట్నంలో అరెస్ట్ అయ్యి తర్వాత ఇంకొల్లు కండిషన్ బెయిల్ అరెస్ట్ అయ్యి అనేక పోలీస్ స్టేషన్లు తిప్పబడి చీరాల పోలీస్ స్టేషన్లో పెట్టబడి తర్వాత రాస్తా రోకోలు రైలు రోకోలు తర్వాత చలో హైదరాబాదులు తర్వాత ముఖ్యంగా రాస్తా రోకో రైలు రోకోలు 19 గంటలు రైలు ఆపాం స్వతంత్రోద్యమంలో కూడా 19 గంటలు రైలు ఆగలేదు ఇటువంటి పరిణామాలన్నీ తీసుకొచ్చాం కాబట్టి అంటే ఇంత చేసినా కూడా ప్రధాన ముద్దాయిని అరెస్ట్ చేయలేదు ప్రధాన ముద్దాయిని ఇంత చేసినా అరెస్ట్ చేయలేదు కాబట్టి ఈ ప్రధాన ముద్దాయి అరెస్ట్ కావాలి అంటే 1989లో మేము ఆలోచించాం 85లో జరిగింది అప్పుడు ఎంపీలు ఫోరం అందరిని కూర్చి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ను రూపొందించాం అది చంద్రరామయ్య నుంచే జరిగింది చంద్రరామయ్యనే మొట్టమొదటి అరెస్ట్ చేస్తుంటే అసలు సిబిసిఐడిని అడిగేవాళ్ళం కాదు ఆ తర్వాత అంటే ఎన్నొచ్చినా కూడా ఒక ముఖ్యమంత్రికి బంధువు అయిన వాడు అరెస్ట్ కావట్లా అంటే ఈ దేశంలో ఇంకా ఆశ్రిత పక్షపాతం ఉంది ఎన్టీ రామారావు వియ్యంకుడిని చెప్పుకునేవాళ్ళు వాళ్ళ బంధువులే అట్రాసే చిట్ ఇచ్చేస్తున్నారు కాబట్టి దళిత ఉద్యమం లీగల్ ఫైట్లో సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అందులో కారంచేడు బాధితుల్ని కారంచేడులో విజయనగరం అని పేరు పెట్టాం వాళ్ళకి అంటే దగ్గర దగ్గర ఇప్పుడు 55 ఎకరాల్లో ఉంది విజయనగర కాలనీ ఆసియాలో పెద్ద కాలనీ దాన్ని సృష్టించాం అక్కడ ఒక్క ఇసుకురేణు కూడా నేను తీసుకోలేదు అలాగే ఎన్నో కాలనీలు సృష్టించాం అంటే దళిత ఉద్యమానికి నిజాయితీ త్యాగం ట్రాన్స్పరెన్సీ అంబేద్కర్ పోరాట దృక్పథం తర్వాత ఆవేశం లేకపోవడం కుల నిర్మూలన ఈ భావాలన్నీ తీసుకొచ్చాం కారంచేడు ఉద్యమంలో అది 1991 వచ్చేటప్పటికి మళ్ళీ చుండూరులో ఘటన జరిగింది చుండూరులోకి వచ్చేటప్పటికి రెడ్లు 5 మండలాల్లో ఉండేటువంటి రెడ్లు కేవలం అక్కడ దళితులు ఎంఏ చదువుకుంటున్నారని బిఏలు చదువుకుంటున్నారని తమకంటే ఎక్కువ చదువులు చదువుకుంటున్నారని తమతో పాటు బస్సుల్లో కూర్చుంటున్నారని తమతో పాటు రైళ్ళలో కూర్చుంటున్నారని తమతో పాటు సినిమా హాల్లో కూర్చున్నాడని ఈ ఇలా ద్వేషం పెంచుకొని రామ మందిరం అనేటటువంటి ఒక దానిలో డబ్బులు పోగు చేసి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలను కలుపుకొని వాళ్ళు కూడా కత్తులు కటార్లు ఈటులు బాకులు సోలాలు కండ్రగొడ్డలు అన్నీ తీసుకొని ఈ కారంచేడు ఈ బాధితుల్ని అంటే ఎవరైతే అసలు అమాయకులు వాళ్ళు అమాయకుల్ని నరికి వాళ్ళని గోని సంచుల్లో కుక్కి వాళ్ళని తుంగభద్రలో తొక్కారు అప్పుడు మళ్ళొకసారి క్యాస్ట్ పైకి అస్పృశ్యుల మీద దాడి సాయుధ దాడి వచ్చింది 2 రోజులు బయటికి రానివ్వాల నేను మళ్ళీ దానిలోకి జొరబడి ఆ శవాలను బయటికి తీసి ప్రపంచానికి చూపించి అక్కడ రెడ్లు రెడ్డి భూస్వాములు అప్పుడు నక్సలైట్లతో కమ్యూనిస్టులతో పెద్ద చర్చ జరిగింది భూస్వాములు అనాలి కానీ క్యాస్ట్ పేరు పెట్టకూడదు కమ్మ పేరు పెట్టకూడదు రెడ్డి పేరు పెట్టకూడదు అనే వీళ్ళు అన్నారు
కాదు ఎవరు చంపాడో పెడితేనే స్పెసిఫిక్ అవుద్ది. భూస్వాములు అంటే అది కమ్మ చంపారా, రెడ్లు చంపారా, ఏ కారణాల వల్ల చంపారు, ముఖ్యమంత్రి ఎక్కడ ఉండటం వల్ల చంపాడా, లేదా ఆర్థిక సంపద వల్ల చంపారా, ఈర్ష్య వల్ల చంపారా, ద్వేషం వల్ల చంపారా, కార్పణ్యం వల్ల చంపారా, దేనివల్ల చంపారనే క్లూని బయటికి తీసాం. దానిలో ఏముంది, ఈర్ష్య ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలను అనుభవించకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫలితాల వల్ల ఎక్కువ విద్య వచ్చేసింది. వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక ట్రాక్టర్ నడిపేవాడు, ఒకడు విద్యావంతుడు అవుతున్నాడు. రెడ్లకు అన్ని ఎకరాలు భూమి ఉండి కూడా వీళ్ళంత చదువు రాలేదు. ఎమ్మెల్యే చదివిన వాళ్ళు తక్కువకున్నారు, వీళ్ళలో ఎమ్మెల్యే చదివిన వాళ్ళు పెరిగిపోతున్నారు. వాళ్ళలో రైల్లో పనిచేసేవాళ్ళు, మేస్త్రులుగా పనిచేసేవాళ్ళు కూడా 40 మంది ఉన్నారు చుండూరులో. రైలు పక్కనే ఉండటంతో రోజు తెనాలు వెళ్ళటం, కాలేజీల్లో చదువుకోవడం, విద్య బాగా పెరిగింది, అన్ని పెళ్ళిళ్ళ కంటే పెరిగింది. కాబట్టి ఇక్కడ ఈర్ష్య కారణమైంది. అక్కడేమో భూస్వామితత్వం కారణమైంది. కమ్మ భూస్వామితత్వం, ముఖ్యమంత్రి మాకున్నాడనే తత్వం కారణమైతే ఇక్కడ ఈర్ష్య కారణమైంది. ఆ ఈర్ష్యకి వ్యతిరేకంగా భారతదేశాన్ని ఏకం చేశాం. అప్పుడు చలో పిలుపునిచ్చాం, సవాళ్ళని తీసుకొచ్చి ఊరిలో బాతాం. ఇందుకు సవాల్ నేనే బాధించాను, ఇందుకు సవాళ్ళని ఊరిలో బాతావనే ప్రశ్న వచ్చింది. గాంధీ గారు అసాసినేషన్కి గురయ్యాడు, ఢిల్లీలో బాతారు. ఇందిరాగాంధీ సిక్కులు చంపారు, ఢిల్లీలో నడిబొడ్లో బాతారు. రాజీవ్ గాంధీని తమిళ ఏలమ్స్ వాళ్ళు చంపారు, ఢిల్లీ నడిబొడ్లో బాతారు. మరి మా వాళ్ళని కూడా వాళ్ళు చంపారు, దళితులను చంపారు, ఎక్కడ బాతాలి అని ప్రశ్న వేశాం. అప్పుడు ఊరిలోనే బాతాలనే ఆన్సర్ వచ్చింది. ఎందుకు ఎవరు ఎవరంటే ఒక మానవుడు మామూలుగా చనిపోతే ఊరు బయటికి తీసుకెళ్తాం. ఆ మానవుడు అసాసినేషన్ అంటారు. అసాసినేషన్ అంటే దారుణంగా కారణం లేకుండా ఈర్ష్య ద్వారా చంపబడిన వాడిని ఊరు బద్దులో పోతాం. వాళ్ళే రక్తక్షేత్రం అని పేరు పెట్టాం, అక్కడే రుద్రక్షేత్రం అని పేరు పెట్టాం. దాంతో ఆల్టర్నేటివ్ కల్చర్ స్టార్ట్ అయింది. అంటే మామూలుగా చనిపోయిన వాడు వేరు, చంపబడ్డవాడు వేరు. ఇందిరా ఫస్ట్ గాంధీ గారు చంపబడ్డారు. దేనివల్ల చంపబడ్డారు? ఆయన ముస్లింలని హిందువుల్ని ఏకం చేస్తున్నాడని ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఈయన బతికుంటే ముస్లింలకి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది, హిందువులకు ఉండే హక్కులన్నీ వాళ్ళకు వస్తాయి అని చెప్పి ఈయన వీళ్ళని కాంప్రమైజ్ చేస్తున్నాడనే ద్వేషంతో ఆయన చంపేశారు. అంటే అసాసినేషన్, మత ద్వేషం వల్ల, కుల ద్వేషం వల్ల, వర్ణ ద్వేషం వల్ల. అంటే ఏ కారణం లేకుండా అతనే స్వతంత్రోద్యమాన్ని సాధించినంతటి వాడినే, స్వతంత్రోద్యమంలో కీలకమైన వాడినే అకారణంగా ద్వేషంతో కాల్చి చంపారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆ ఆర్ఎస్ఎస్ యొక్క ఇప్పుడు చుండూరులో కూడా బ్యాక్గ్రౌండ్లో ఉంది. ఆ ఆర్ఎస్ఎస్ అది హిందూ మతోన్మాదం ఉంది. జీఆర్ స్వామి ఉన్నాడు, వాళ్లే హిందూ మతోన్మాదం వర్ణతత్వాన్ని లేపింది, కులతత్వాన్ని లేపింది. శూద్రులు గొప్పవాళ్ళు, అస్పృశ్యులు తక్కువవాళ్ళు అనే భావాలు ప్రచారం చేస్తుంది. ఆ ప్రచారం చేస్తున్న క్రమంలో వాళ్ళు వీడి ఎంఏ చదువుకోవటం ఏంది, నిన్నటిదాకా పాలేరుగా చేసినాడు, వీడు బిఏ చదువుకోవటం ఏంది, వీడు లాయర్ చేయటం ఏంది, వీళ్ళు టీచర్ చేయటం ఏంది, వీళ్ళు మాతో పాటు రైల్లో కూర్చోవటం ఏంది అనే ద్వేషం, మాత్సర్యం, క్రోధం, విద్వేషం, అది గొడ్డలుగా మారింది, అది కత్తిగా మారింది, అది మనిషిని చంపేదగ్గా వెళ్ళింది. మనిషిని ద్వేషం ద్వారా చంపడం అంటే ఏంటి? అది ఏ యాక్ట్కి వచ్చింది? 1989 SC ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ, ఒరి మాలవాడ, ఒరి మాదిగూడ అని అరుస్తూ చంపారు కాబట్టి, తుంగభద్రలో తొక్కారు కాబట్టి. అప్పటికి 150 మంది ముద్దాయిలను తేల్చాం, వాళ్ళందరూ అరెస్ట్ చేసే వరకు అక్కడ కూడా సహాయ నిరాకరణతో ఉద్యమం నడిపాం. ఆ ఉద్యమంలో అద్భుతమైనటువంటి పోరాట రూపాలు వచ్చినాయి. ఒకటి చలో, ముఖ్యంగా ఢిల్లీ చలో, ఢిల్లీ చలో, హైదరాబాద్ చలో, ఇలా అనేక రూపాలు తీసుకున్నాం. ముందు కదలిక, ముందు సమూహం, ముందు ఒక నినాదం, ముందు నిందితులను అరెస్ట్ చేయండి, రెడ్డి నిందితులను అరెస్ట్ చేయండి, భూస్వామి నిందితులను అరెస్ట్ చేయండి. అప్పుడు జనార్దన్ రెడ్డి పరిపాలనలో ఉన్నాడు, అంటే కమ్మ పరిపాలనలో ఉన్నప్పుడు కమ్మవాడు చంపుతున్నాడు, రెడ్డి పరిపాలనలో ఉన్నప్పుడు రెడ్డి చంపుతున్నాడు. కుల భూస్వామ్యం కూడా చంపడానికి కారణమవుతుంది, కులాధిపత్యం కూడా చంపడానికి కారణమవుతుంది. కాబట్టి ఎస్సీ బీసీలకి జనాభా నిష్పత్తిని బట్టి సీట్లు రావాలి అనేటటువంటి ఒక మహోజ్వలమైనటువంటి భావజాలం, మళ్ళీ రాజకీయ భావజాలం కూడా వచ్చేసింది. మండల కమిషన్ వచ్చింది అప్పటికే, అంటే బీసీలు కూడా మాతో కలిశారు. ఓహో, కులాధిపత్యం అనేటువంటిది అందరినీ అనేక రంగాల్లో అణగదొక్కుతుంది. ఈమెన్ రెడ్డిలో కూడా మంచి చాలామంది సపోర్ట్ చేశారు, దళిత ఉద్యమాన్ని సపోర్ చేశారు. నాగిరెడ్డి, పుల్లారెడ్డి గ్రూపులు అవన్నీ కూడా రెడ్లు గ్రూపులే, అయినప్పుడు కూడా దళిత ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు. చేసేటప్పుడు వాళ్ళ ఇన్హిలేషన్ని మేము ఒప్పుకోలేదు, నిందితుడిని చంపడం అనేదాన్ని మేము ఒప్పుకోలేదు. నిందితుడిని చంపడం కాదు, శిక్షించాలి అనే దాంతో మేము ఢిల్లీ బోట్ క్లబ్ దాకా వెళ్ళాం. బోట్ క్లబ్లో 40 రోజులు అంబేద్కర్ భవన్ నుంచి ర్యాలీలు చేసి పాస్వాను, ముఖ్యంగా విపీ సింగ్, ఆ తర్వాత వెంకటస్వామి, ధర్మకీర్తి, శరద్ యాదవ్ లాంటి నేషనల్ లీడర్స్ అందరిని ఏకం చేసి, 107 ఎంపీలను ఏకం చేసి ఒక మహోజ్వలమైనటువంటి, ప్రజ్వలమైనటువంటి రాజకీయ ఉద్యమంగా మలిచాం. అప్పుడున్నటువంటి కాంగ్రెస్సు, అప్పుడున్నటువంటి రాజీవ్ గాంధీ, అప్పుడున్నటువంటి ఆ పీరియడ్లో ఎవరైతే ఉన్నారో, ఏ అంతకుముందు జరిగినటువంటి అట్రాసిటీస్కు మూలమైనటువంటి అంశాలన్నీ పార్లమెంట్లో డిస్కషన్కి రాలా. వి విల్ గో టు పార్లమెంట్. 107 11 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి మనం పార్లమెంట్లోకి డిస్కషన్కి తీసుకెళ్ళాం. ఫస్ట్ టైం ది డిస్కషన్ ఇన్ ద పార్లమెంట్,
అంతేకాకుండా 107 ఎంపీలకు సంబంధించినటువంటి వాళ్ళని ఏకం చేసి ఇంకా బీసీ ఎంపీలను కూడా కలుపుకొని ఆ రోజున రాష్ట్రపతిగా ఉన్న వెంకటరామన్ దగ్గరికి మనం ర్యాలీ తీసుకెళ్ళాం. అతను నిరాకరించాడు. ఓహో బ్రాహ్మణుడు అనేవాడు సంఖ్య తక్కువ ఉన్న వాడు మేధావి అని చెప్పి రాష్ట్రపతి ఇస్తున్నారు. ఆ రాష్ట్రపతి ఏమో నిజమైన చట్టాలని దళితుల చట్టాలని కాలు రాస్తున్నాడు. చివరికి అప్లికేషన్ తీసుకోవడానికి కూడా వెనకాడు. అప్పుడే ఆ మెట్ల మీద నినాదం చేశాం, రాష్ట్రపతి ఎవరు కావాలి, దళితుడు కావాలి. అప్పుడు పరిపాలిస్తున్నటువంటి పివి నరసింహరావు కాంగ్రెస్ నుంచి నెహ్రూ కుటుంబాన్ని తోసేసి పివి నరసింహరావు వచ్చాడు, ఒక తెలుగుడు వచ్చాడు, ఆయనతో 3 సార్లు డిస్కషన్ జరిగింది. రాజీవ్ గాంధీ అంతకుముందు చనిపోయాడు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఎవరు మినిస్ట్రీ లేక అప్పటికే వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకమైన పివి నరసింహరావుకి ఇచ్చారు. పివి నరసింహరావు అక్కడ ఉన్నాడు. పివి నరసింహరావు దగ్గరికి మొత్తం అప్పటికున్న అపోజిషన్ అంతా ఏకం చేసాం, పొలిటికల్ మూమెంట్ నడిపాం. ఫస్ట్ శరద్ యాదవ్ జనతా పార్టీ అధ్యక్షుడిని తీసుకున్నాం, విపీ సింగ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ని తీసుకున్నాం, పాస్వాన్ ఎక్స్ రైల్వే మినిస్టర్ని తీసుకున్నాం, వెంకటస్వామి అందులో ఉన్న మినిస్టర్ని తీసుకున్నాం, బూటా సింగ్ ఎక్స్ హోమ్ మినిస్టర్ని తీసుకున్నాం. అంటే జాతీయ స్థాయిలో ఒక ప్రైమ్ మినిస్టర్ని నిలవేయగలిగినటువంటి ఫోర్సెస్ అన్నింటినీ బోట్ క్లబ్లో తీసుకొచ్చాం. అది భారతదేశంలోనే, భారతదేశంలో ఇంతవరకు ఏ ఉద్యమం కూడా ఇలాగా ఒక అపోజిషన్లో ఉండేటటువంటి మళ్ళీ పొజిషన్లో ఉండే లీడర్షిప్ను మొత్తాన్ని ఐక్యం చేసినటువంటి గ్రూప్ లేదు. ఈవెన్ బూటా సింగ్ పివి నరసింహరావు మనిషి, ఆయన మాతో ఉన్నాడు. పాస్వాన్ విపీ సింగ్ మనిషి, విపీ సింగ్ వాళ్ళిద్దరు కలిసి మండల కమిషన్ కోసం పోరాటం చేశారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ చేశాడు. ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి మా దగ్గర శిబిరంలో హాజరయ్యాడు. దీంతో పివి నరసింహరావు చర్చలకు పిలవక తప్పలేదు. పివి నరసింహరావు దగ్గరికి చర్చలకు వెళ్ళాం. పివి నరసింహరావు 2 ప్రశ్నలు వేశాడు. మీ కోరికల్లో ఒకటి ల్యాండ్ ఇవ్వమని. ఎందుకు ల్యాండు? మీరేదైనా లక్షలు అడగాలి కానీ ల్యాండ్ ఏంటి? అసలు యుద్ధమే ల్యాండ్. ఎవడైతే భూస్వామి ఉన్నాడో, ఎవడైతే భూమి కలిగిన వాడు ఉన్నాడో, వాడు నాటేసేవాడిని, కోతకోసేవాడిని, కలుపు తీసేవాడిని వాడు కూలీగా చూస్తున్నాడు. ఈ కూలీ కొడుకు ఎవడైతే చదువుకున్నాడో ఆ చదువుకున్న కొడుకు మీద వాడికి ద్వేషం పెరుగుతుంది. నా కూలీడు కొడుకు చదువుకుంటున్నాడు, నా కొడుకు చదువుకోవట్లేదు. భూస్వామి కొడుకు భూస్వామి అవుతున్నాడు, రైతు అవుతున్నాడు, కానీ కూలీ కొడుకు విద్యావంతుడు అవుతున్నాడు. అందుకు మీరు అక్కడ రెసిడెన్షియల్ కాలేజీ పెట్టండి అని మేము మొట్టమొదట అర్థించాం, అడిగాం ఆయన్ని. రెసిడెన్సీ కాలేజీ మరియు ఎకరం భూమి ఇవ్వండి. ఎకరం భూమి ఇస్తేనే ముందు భూస్వామి నుంచి బయటపడతాడు, రెసిడెన్షియల్ కాలేజీ ఇస్తేనేమో కొత్త విద్యా సంస్థ ఏర్పడింది, 50% చుండూరు వాళ్ళకి ఇవ్వండి అని దాని మీద చర్చ జరిగింది. ఆయన అంగీకరించలేదు. ఫస్ట్ ల్యాండ్ వరకు అంగీకరించలేదు, కానీ అంగీకరించాడు కానీ రెసిడెన్షియల్ కాలేజీకి అంగీకరించలేదు. మళ్ళీ మేము వాకౌట్ చేసి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మూమెంట్ చేసాం. మళ్ళీ పార్లమెంటునంతా ఏకం చేసాం. 700 మంది ఎమ్మెల్యేలతోటి 111 మంది ఎంపీలతోటి కాంగ్రిగేషన్ ఆఫ్ ది దళిత్ కాంగ్రిగేషన్ అని ఒకటి నడిపాం. నడిపి బోట్ క్లబ్ వరకు ర్యాలీ చేసి మానవహారం నిర్మించాం. అది ప్రపంచంలోనే ఎక్కడ ఒక పార్లమెంటుని చీల్చి, ఒక అవుట్ సైడ్ మూమెంట్ పార్లమెంటునే చీల్చి అందరూ దళిత భారతదేశంలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు మొత్తం హాజరయ్యేట చేసిన మూమెంట్ ఎక్కడ లేదు. ఇది ఒకటే జరిగింది. అప్పుడు పివి నరసింహరావు ఆలోచించడం ప్రారంభించాడు. సెకండ్ సారి మళ్ళీ మమ్మల్ని చర్చలకు పిలిచాడు. 2వ సారి చర్చలకు పిలిచినప్పుడు కూడా రెసిడెన్షియల్ కాలేజీ పట్ల బ్రాహ్మణుడు కాబట్టి ఒక రెసిడెన్షియల్ కాలేజీ పెట్టి 50% దళితులకు ఇస్తే వాళ్ళు కలెక్టర్లై, వాళ్ళు ఆఫీసర్లై, వాళ్ళు టీచర్లై, వాళ్ళు పెద్ద ఎత్తున రేపు భారతదేశంలో ఏ శక్తులుగా మారుతారో అని కొంచెం వెనకాడాడు. వెనకాడినప్పుడు అప్పుడు మేము చర్చల్లో ఒకటే చెప్పాం, మీకు కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది, అక్కడ యూనివర్సిటీ వచ్చింది, నలందాలో యుద్ధం జరిగింది, అక్కడ యూనివర్సిటీ వచ్చింది, ఎక్కడ రక్తపాతం, పాకిస్తాన్లో జరిగినటువంటి లడఖ్లో మరి యుద్ధం జరిగింది, అక్కడ యూనివర్సిటీ వచ్చింది, సెంట్రల్ యూనివర్సిటీలు వచ్చినాయి, అన్నీ కూడా రక్తపాతం జరిగిన తర్వాత నవాబు యుద్ధం చేసిన దగ్గర ఇప్పుడు మనం సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాం ఎక్కడ హైదరాబాద్లో అని ఆయనకు పెద్ద చరిత్ర చెప్పాం. ఓహో ఇదని బూటా సింగ్ రిఫరెన్స్ అడిగాడు. నిజం సార్ అన్నాడు. పాస్వాన్ నిజం సార్ అన్నాడు. విపీ సింగ్ అంతటి వాడు దిస్ ఈజ్ ఆల్ ది హిస్టరీ సార్, ఇది ఆయన చెప్పేది మొత్తం కూడా హిస్టరీ అన్నాడు. అబ్బో అని అప్పుడు ఆయన తెలుగువాడు కాబట్టి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి రెడ్డితోటి వాదించి అప్పుడు రెసిడెన్షియల్ కాలేజీ పెట్టాడు. ఆ తర్వాత ఆల్ రెసిడెన్షియల్ కాలేజీ సిస్టమ్ అనేది వచ్చింది. అంటే మన ఇంట్లో ఒక వాతావరణం ఉంటుంది, కాలేజీలో ఒక వాతావరణం ఉంటుంది. ఇంట్లో వాతావరణంలో గుడిసెలో చదువుకుంటా, గొడ్డచావిడిలో చదువుకుంటా వాడు వాడు అగ్రకులాల పిల్లవాడితో పోటీ పడలేడు. అందుకు వాడికి ఒక మంచి గది, వాడికి మంచి ఆహారం, మంచి చికెన్తో ఫుడ్డు, ఆడికి తర్వాత వీకెండ్స్లో ఒక పార్టీ, అలాగా వాడిని ఈక్వల్ చేయాలి. వాడితో పాటు ఈక్వల్ వాడు తినే ఫుడ్ మెనూని ఈక్వల్ చేసి దానికంటే డబుల్ మెనూని పెట్టి గురుకుల్స్ పెట్టించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.